ఈరోజు 71 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ దేశం స్వతంత్రం రాకముందు ఒక 5000 సంవత్సరాల కింద ఉండేది. మరి వాటిని మనలో మనకి కలహాలు పెట్టి బ్రిటిష్ వాళ్ళు 100 ఇయర్స్ పరిపాలించారు. మరి వాళ్ళని దేశం నుంచి అల్లగొట్టడానికి ఎంతోమంది మరి మహానుభావులు వాళ్ళ ధన మాన ప్రాణాలని సైతం రుణప్రాయంగా చెజించి మన స్వతంత్రం తీసుకొచ్చిపెట్టారు. మరి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. మరి ఈ దేశానికి రాజ్యాంగం రాయాలి, మన రాజ్యాంగం మనమే రాసుకుని మళ్ళీ మనమే పరిపాలన చేసుకోవాలి అని పెద్దలందరూ కూర్చున్నప్పుడు, దీనికి ఎవరు సమర్థులు ఉన్నప్పుడు అందరూ కూడా ముక్తఖండత సూచించిన పేరు డాక్టర్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆ మహానుభావుడు ఇచ్చిన రాజ్యాంగం వల్లే 125 కోట్ల మంది జనాభా మరి వివిధ ప్రాంతాలు, వివిధ భాషలు, వివిధ మతాలు, వివిధ జాతులు అందరం కూడా ఒకే జెండా కింద ఉండగలుగుతాం. అది భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం. అయితే 71 సంవత్సరాల్లో చాలాసార్లు రాజ్యాంగం ఎన్నోసార్లు సవరణలకు గురైంది. అయినా కూడా ఈ దేశం యొక్క సార్వభౌమత్వం కానీ సమగ్రత కానీ మరి దెబ్బతీయాలని శత్రు దేశాలు, పక్క దేశాలు ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా కూడా చేయలేకపోయారు. ఎందుకనంటే అది రాజ్యాంగ గొప్పతనం. మరి ఇప్పటికీ కూడా మనందరం మనం చేయాల్సిన పని ఏంటంటే, మరి ఆగస్టు 15 రోజున జనవరి 26 రోజున జెండా ఎగరేసి సెల్యూట్ చేయటం ఒకటే కాకుండా, మరి ఆ మహానుభావులు ఏ రకమైనటువంటి త్యాగాల బాటలో జీవించి ఈ దేశం మనది, ఈ జాతి మనది, ఈ మానవాళి మనది అనేటువంటి ఒక నిస్వార్థమైన జీవితాన్ని గడిపి దేశం యొక్క అభివృద్ధి కోసం కృషి చేశారు. మనం కూడా మరి సొంత లాభం కొంతైనా మానుకుని ఈ సమాజం కోసం, దేశం కోసం కొంతైనా మనందరం కూడా పాటుపడాలని, ముఖ్యంగా ఈ దేశానికి ఉన్నటువంటి గొప్ప ఛాలెంజెస్ ఏంటంటే, ఒకటి పేదరికం, రెండోది అవినీతి. మరి రెండు కూడా పారదోలే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 6 నెలల కాలంలో ఎన్నో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, మరి ముఖ్యంగా మహిళల కోసం తీసుకొచ్చిన ఘనత ఈ దేశంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. రెండోది అవినీతి. మరి 6 నెలల నుంచి కూడా ఎలాంటి అవినీతి లేకుండా ఆయన ముందే చెప్పారు, ఎక్కడ కూడా సర్పంచ్ స్థాయిన, మండల స్థాయిన, ఎమ్మెల్యే స్థాయిన, ఎంపీ స్థాయిన, మినిస్టర్ స్థాయిన ఎవరు అవినీతి చేసినా సహించేది లేదు, అలాగే అధికారులు కూడా సహించేది లేదు అని. మరి ఒక అవినీతి రహితమైన పరిపాలన ఈ భారతదేశంలో అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుకెళుతుంది, అలాగే అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని. మరి 3 ప్రాంతాలు కూడా, ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, కోస్తా కావచ్చు, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆయన ఈ అధికార వికేంద్రీకరణ కూడా చేపట్టడం జరిగింది. మరి రాజకీయాల్లో ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పొందుతాయి, అన్నా కూడా వాటిలన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొని రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ దేశంలో పుట్టిన సామాన్యుడు, పేదవాడు అందరూ కూడా స్వేచ్ఛగా, ధైర్యంగా, గర్వంగా జీవించే 71 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి అలా సేవదల వారికి కూడా, అలాగే ఆ జాతీయ నాయకులు చూపించిన స్ఫూర్తితోటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా మరి జాతీయ భావంతో ముందుకెళ్లాలని, కనీసం నెలకి ఒక్కరోజైనా మనం ఈ జాతీయ నేతల్ని, దేశభక్తుల్ని గుర్తుంచుకునే విధంగా కార్యక్రమాలు చేయాలని. రాజకీయం అంటే అధికారమే కాదు, రాజకీయం అంటే ప్రజాసేవ అని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని. మరి ఆరాటి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
Hi, this is Trisha. I'm Radhika Apte. Poshana Krishnamurthy. I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.